మనం ప్రార్థన చేయలేకపోతుంది, కేవలం లోపం. నా దినాల్లో ఉపవాసాలు ఉండేటప్పుడు, నా రక్షించబడిన దినాల్లో నా ఆత్మ ఆనందించకపోతే లేచి వెళ్ళిపోతా బయట. బయట వెళ్ళిపోయేసి ఏం చేస్తాను, కొంచెము బయట చర్చి ముందర ఇసుకుంటుంది అన్నమాట, కొంచెం నీళ్ళు మొహం దగ్గర అడుక్కునేసి ఆ ఇసుకులో వచ్చి చెయ్యి అట రుద్దుకునేసి నేను ఏడైతే మోకరిస్తున్నా అట తట్టుకునేస్తా, తట్టుకొని మోకాలు వేస్తా. అప్పుడు చూడు నా ఆత్మ ఎలా ఉంటుందంటే మండుతూ ఉంటుంది, కింద మండుతూ ఉంటుంది. ఆ ఇసుక గుచ్చుకోవడం చేత నా ఆత్మ మండుతూ ఉంటుంది. అప్పుడు నా ఎదురుగా ఒక తల్లి ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉంటే నా తల మీద అగ్ని మండుతూ ఉండాలి. అగ్ని అలాగే మండతాంది, బగ బగ బగాను మండుతూ ఉంది. ఆమెకు అర్థం కాల, అయ్యో పాలయ్య తల కాలిపోతుంది, కళ్ళు చూసింది. చూస్తే నేను మోకాల మీద ప్రార్థన ఉండాలి, దేవుని ఆత్మ బిడ్డ మీద ఉంది. ఆమె భయపడిపోయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత పాలయ్య, నాయనా నువ్వు దేవుని ఆత్మ కలిగి ఉండవు, నాకు అర్థం కాల. అంటే దేవుని ఆత్మలో ఉన్నాను తెలుసు నాకు, ఏమ్మా అని చెప్ప అంటే అన్నావేంటి అంటే నేను లేనా అన్నట్టుగా ఏమ్మా అని చెప్పావంటే, నీవు మోకరించి ప్రార్థన చేస్తున్నాను ఆయన, నేను వచ్చి నీ ముందర కూర్చొని మోకరించి నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు ఒక దర్శనం దేవుడు చూపించాడు, నీ తల అలాగే పెట్రోల్ ఏదైనా తల మీద పోసి ముట్టి చేస్తే మండల ఆ విధంగా మండుతా ఉంది, నాకు భయం అనిపించి నీ తల కాలిపోతుందని చెప్పి చూస్తే నీవు సాధారణంగానే మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నావు, అయితే దేవుని మంట అగ్ని నీ తల మీద ఉందని నాకు భయం అనిపించింది. అప్పుడు మా పాస్టర్ గారిని అడిగితే, అవునాయనా ఆ దీపము కొన్ని దీపాలు ఉన్నాయి, నోటిలో, తల మీద, హృదయములో, త్రోవలో, ఇలా ఏడు ఉన్నాయన్నమాట అవి, వాటి గురించి నాకు కొద్ది విశేషం చేశాడు. అప్పుడు నా తల మీద జ్యోతి అనే దీపము దేవుని యొక్క ఆత్మ మండుతుందని చెప్పి తెలుసుకొని ఆ విధంగా భక్తి కలిగి నేను నడవడానికి ఇష్టపడ్డాను. కాబట్టి నా విశ్వాస జీవితంలోనే ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతాలు దేవుడు చేయడం నేను చూచాను. ఆమేన్. పలుమార్లు దేవుడు నన్ను దర్శించి నా సేవ చేయంటే నేను చేయను ప్రభువా, ఏమంటే వాళ్ళు చిల్లర్లు ఇస్తారయ్యా. మా పాస్టర్ నేను పోతే టీఎంగుట్లో పనిచేసే వాళ్ళు ఆడ ప్రార్థన పోతే చిల్లర్లు ఇచ్చేవాళ్ళు, 5 రూపాయలు 2 రూపాయలు నోట్లు ఇచ్చేవాళ్ళు. నాకు అది నచ్చదు, ఎందుకంటే ఇస్తే దేవునికి శ్రేష్టమైన కానుక ఇవ్వాలి. ఆమేన్. నేను బస్సులో పనిచేసేవాడిని అప్పుడు, ఈ తమిళనాడు కర్ణాటక చుట్టుపక్కల నుంచి అనేక మంది ఏం చేస్తారో దేవునికి అంటూగా వాళ్ళు విశ్వాసంతో వస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చేటువంటి కొత్త షీల్ నోట్లు కొన్ని ఏం చేసేవారంటే పక్కన సపరేట్గా పెట్టుకునేవాడిని, ఫల ఫల అని రాలాలి చేతిలో. అటువంటి 50 100 దేవునికి వేయడానికి 20 ఇష్టపడేవాడిని నేను ఆ దినాల్లో. ఆ తర్వాత మా పాస్టర్ వస్తే బస్సులోకి అప్పుడప్పుడు వస్తాడు సువార్త చెప్పను, వాళ్ళకందరికీ చెప్పిన తర్వాత ఆయన తీసుకెళ్లి టీ కాఫీ తీసి నేరుగా ఆ సర్కిల్లో దించేటప్పుడు ఈ నోట్లు ఏవైతే నేను ఎత్తిపెట్టుంటానో దాన్ని అలాగే తీసి ఆయన చేతిలో పెట్టేసి దింపి వెళ్ళండి ఇంటికి అని చెప్పేసి. ఇలా దేవునికి ఫ్రెష్గా ఇవ్వడం చేత ఫ్రెష్ అనాయింటింగ్ నాకు దేవుడు అనుగ్రహించేవాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఏది కూడా దేవునికి మనం అలా బలహీనమైనటువంటి వీవుడు, మన దేవుడు బలవంతుడు. మనం ఇచ్చినప్పుడు బలం కంటే రెండింతలుగా డబుల్ పోర్షన్ అభిషేకాన్ని, డబుల్ పోర్షన్, ఆమె ఏముంది ఏలియా చదివా, అప్పము నీళ్ళ బుడ్డి తప్ప ఏం చేశాడు ఒకరోజు తిని, అది మన జీవిత ప్రయాణం. కాబట్టి ఆయనకు మొరపెడదాం, ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. ఆయనకు మొరపెడదాం, మన శ్రమలను తీసి మనకు తోడుగా ఉంటాడు. ఆయనకు మొరపెడదాం, ఆయన మన మాకు ఉత్తరం ఇవ్వడమే కాకుండా మన శ్రమలను తీసి మనకు తోడు చేసి ఉండడమే కాకుండా మనను గొప్ప చేస్తాడు.